Varanta, YCP Madhati Darulaina Raitulu. Varikotalu Kagane, Raitu Barosa Kendram Dwara, Danyam Amukovalani Ankunaru. Raitu Barosa Kendram Sibbandi Pedlu Kuda, Namodu Chesukunaru. Gotalu Kuda Icharu. Kani, Danyam Tisukunenduku Evaru Raledu. Nela 7 Rojuluga Eduru Chustunnaru. Akala Varshalaku ee Danyanni Kapadukoleka Nana Patlu Padutunnaru. Adhikarulaku Phone Cheste, Adigo Idigo Ani Koddi Rojulu Samadhanam Vachindi. మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అయినా న్యాయం చేస్తారని సమస్యను చెబితే పరిష్కారమే లేదు. ఆర్డీఓకు సమాచారం అందిస్తే ఏ జామున ఫోన్ చేస్తారంటూ ఆగ్రహం. ఇది నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి రైతుల దీనగాథ. వారు పడుతున్న కష్టాలు ఎలా ఉన్నాయో వాచ్ ది ఎంట్రీ న్యూస్. ఆరుగాలం కష్టించి పండించిన పంటను దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది కదా, అక్కడ అమ్ముకుందామని కావలి మండల కొత్తపల్లి రైతులు ఆశపడ్డారు. కానీ దళారుల కంటే అధికారుల దగ్గకు గురయ్యారు. 150 ఎకరాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని ఎదురుచూస్తున్నారు. కల్లాల్లో ధాన్యం అకాల వర్షాలకు భద్రపరచలేక నెల 7 రోజులుగా ఎదురుచూస్తున్నారు. పట్టణబాడుగా కూలీలతో ధాన్యం ఆరబోసుకోవడం, వర్షం వస్తే కప్పుకోవడం చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన జిలకల సన్నాలు పుట్టి 17,500 రూపాయలు ఉండగా దళార్లు 12,000 నుంచి 13,000కే అడుగుతున్నారు. తీరా అధికారులు తామేమి చేయలేమని చేతులెత్తేశారు. సమాధానమే చెప్పే దిక్కులేదు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాటలు ఉట్టి బోగస్ అంటూ మండిపడుతున్నారు. సమాధానం చెప్పాల్సిన ఆర్టీఓ తెగనమ్ముకోండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ధాన్యం సేకరించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరి అన్నం పెట్టి రైతున్న పడుతున్న దీన స్థితికి ప్రభుత్వం అధికారులు మొద్దు నిద్రను వీడి ఎలా స్పందిస్తారో చూద్దాం. కొత్తపల్లి గ్రామం, నా పేరు చిమ్మిలి కృష్ణయ్య. నేను 3 ఎకరాల 70 సెంట్లు వదిలేశాను. అన్నానికి 1 ఎకర వేసుకున్నాను. అవి అత్తకపోయి ఇంటికి పోసుకున్నాను. అవి ఇక్కడ ఉన్నాయి అనుకో. కానీ మాకు యార్డు ఈఎంసీ కొంటదని చెప్పని మాకు మమ్మల్ని మోసం చేశారు. లేకపోతే మేము కూడా ఏదో 13,000కో 12,000కో 11,000కో తెగనం వేసేవాళ్ళం. ఈ రోజు నన్ను నమ్ముకుని ఇక్కడ 15 రాసులు ఉన్నాయి. ఇక్కడ రాసులు అందరికీ నేను సమాధానం చెప్పలేక అదేమన్నా ఎమ్మెల్యే చెప్తే అదిగో వస్తుంది అని అంటున్నాడు. ఒట్టి మాటలు బోగస్ మాట చెప్పేస్తారు మాకు అధికారులు. ఒక ఎంఆర్ఓ తప్ప ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఆర్టీఓ చేస్తే ఏదో నువ్వు ఫోన్ చేసి అడుగుతున్నాడు. ఈఎంసీ ఆయన ప్రసాద్ ఫోన్ చేస్తే ప్రసాద్ ఏం అనేసిదని ఆ నుంచి ఏ సమాధానం రావట్లేదు. ఎవరు ఈఎంసీ గురించి ఎవరు సమాధానం చెప్పట్లేదు. మీరు ఏ కాడికైనా సరే తెగనమ్ముకోండి, తెగనమ్ముకోండి. అదే మా వల్ల కాదు చెప్పకుండా మరి చెప్పేశారు. ఇప్పుడు నెల 7 రోజులు ఉరిగోసి 7 పట్టలు 7 పాతికలు కూలోళ్ళు మిషన్ కోసిన వాళ్ళు ఇదంతా వాళ్ళు డబ్బులు పడుతున్నారు. డబ్బులు ఏమన్నా అక్కడ ఎవరు అవుతారు? ట్రాక్టర్ ఉడితే 500 రూపాయలు ట్రిప్కి వచ్చి ఏదో మిట్టం తల్లుకుంటే ఏ పని కావాలంటే ఊళ్ళోకి వచ్చే నిమిషం వేసి వేసుకోపోతారు. మా చెరులో గులక పిచ్చ పిచ్చగా తొలుకున్నారు. నైట్లో వేలబడి తొలుకున్నారు. మేము దాన్ని కూడా ఎవరిని టీడీపీ వాళ్ళని కూడా పక్క రాని కూడా చేసుకున్నాం. మేము చేస్తే నన్ను మోసం చేశారు. ఇట ఒక ఎంఆర్ఓ సమాధానం చెప్తాడు. ఎవరు చెప్పట్లేదు. ఎంఆర్ఓ చెప్పి సమాధానం చెప్పాడు. ఊళ్ళో అడితే మా ప్రెసిడెంట్ అడగను, వాళ్ళు అడగను. బాబా రేపు అందరూ ఎల్లుండి అన్నారు. ఒక సమాధానం ఎంఆర్ఓ తప్ప ఎవరు ఎక్కువ ఉద్యోగం చెప్పలా. ఏడియో అంటే ఈడియో అంటే ఏ మమ్మల్ని నిలువునే ముంచి అవతలు దిగారు. ఆమె నన్ను దుద్దుగా మా బాధ్యపడ వర్ణనాతీతం. ఇక మీరు నాకు బూతులు వేస్తే అమ్మ నాలి కొట్టాల్సి వస్తుంది. నేను కొడతాను కూడా పబ్లిక్ రాసుకోండి. మీరు పబ్లిక్ గా చీకిచ్చి కృష్ణయ్య 9951730014 నా నెంబర్ కావాలి. ఎక్కడ వేసుకుంటూ నేను అమ్మ నాలి బూతులు వేస్తేనా? ఎవడైనా సరే సమస్య లేదు. ఒడిగుళ్ళు వానబడి ఒక గింజ లేకుండా రాసుకుంది. ఎవరికి చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా సరే పంపిస్తాడు పంపించాడు. ఎవరు చూసినా అదే మీకే లాభం ఉంటుంది అన్నాడు. గోతాలు ఏమో ఇచ్చారు మాకు 100-150 గోతాలు ఇచ్చారు. గోతాలు చూసుకుంటా ఉన్నాం కానీ మేము దేనికి పనికి రాకుండా పోయాము. ఏం చేయాలన్నా అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటానే ఉన్నారు. ఎంత పావడం అమ్ముకోలేక ఇట్లా అమ్మలేక ఇట్లా మిమ్మలేక కక్కలేక అన్నట్టు మేము
మీ కోసం మీ ఆదరణ కోసం మేము ఉన్నాము. మేము ఉండేది ఇద్దరం భార్య భర్తలము. మమ్మల్ని యాడ్ పెట్టుకుంటామని అన్ని చేశారు. ఈ కాఫ్ అయింది, మొత్తం అయింది, మీ పేరు లిస్ట్ లో వచ్చినా చూసుకోమన్నారు, చూసుకున్నాము, అయింది అయింది, ఆ తెచ్చాడు పోసుకున్నాము. ఒక్కరో సమాధానం లేరు. వాళ్ళు వచ్చి ఒడిగళ్ళు వానబడి పట్టలు వేసిపోతా మేము పడి అలసాట్లు కాదు. ఈ రకంగా మమ్మల్ని అన్యాయం చేయటం ఎందుకయ్యా? పెట్టకపోతే యాడ్ పెట్టమంటే మా తిప్పలు మేము పడకపోయినా? మా తిప్పలు మేము పడేవాళ్ళం కదా. ఈ రకంగా చేసి మమ్మల్ని ఈ బాడుగులు కట్టామా, ఏంది అని కట్టాము, అందరు పెరక తింటారు మమ్మల్ని. పట్ల బాడుగులు కట్టామా, ఈ తోళ్ళు కూలీలు కట్టామా, బండి కోసిన వాళ్ళకి కట్టామా, ఎవరికి కట్టాము?